ఏజెన్సీ ప్రాంతాల్లో పరీక్షలైనా ఎన్నికలైనా ఏవైనా నిర్వహించడం కొంచెం కష్టమే. సరైన రోడ్లు లేక రవాణా మార్గాలు ఉండక ప్రజలతో పాటు అధికారులకు ఇబ్బందులు తప్పవు. అయితే ప్రస్తుతం పరీక్షా కాలం నడుస్తోంది, 10th ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని పంచుకుంటున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తీవ్ర మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన బస్తర్ డివిజన్లో పరీక్ష రాయడం అంటే విద్యార్థులకు కఠిన పరీక్షే. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు జిల్లా కేంద్రాలకు వచ్చి నెల రోజుల తరబడి అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అయితే ప్రభుత్వం వారి కష్టాలను గమనించి వాటికి చెక్ పెట్టింది. అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్, 50% ఆఫ్ ఆన్ IUI IVF, వాలిడ్ టిల్ 8th మార్చ్. బస్తర్ డివిజన్లోని సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాలో సరిహద్దులోని జేగూర్కొండ ప్రాంతం తీవ్ర నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో సుక్మా నుంచి జేగూర్కొండకు పరీక్షా పత్రాలను ప్రభుత్వం వాయుమార్గంలో పంపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడకు హెలికాప్టర్లో ప్రశ్న పత్రాలను అధికారులు పంపించారు. జిల్లా కేంద్రం నుంచి జేగూర్కొండ గ్రామం 94 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గతంలో ఇక్కడ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 3-4 రోజుల ముందు 60 కిలోమీటర్ల దూరంలోని డోర్నపల్కు వెళ్లేవారు. పరీక్ష పూర్తయ్యే వరకు అంటే సుమారు 4 రోజుల పాటు అక్కడే ఉండి పరీక్షలు రాసేవారు. ఈ నేపథ్యంలో పరీక్షలు స్థానికంగా నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాది నుంచి జయగురుగొండలోనే పరీక్షా కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సైతం స్థానిక పరీక్షా నిర్వహణకు ఏర్పాట్లు చేయగా ఈ ఏడాది 34 మంది విద్యార్థులు సొంత గ్రామంలోనే పరీక్షలు రాయనున్నారు. వారి కోసం హెలికాప్టర్లో ప్రశ్న పత్రాలను పంపించారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.